మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం ఉంది సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. గత రెండు రోజులుగా వరంగల్ కావచ్చు, కరీంనగర్ తిరిగినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ నాయకుల మీద, ముఖ్యంగా కేసీఆర్ను పదే పదే తలుస్తూ 100 సార్లు అంటే మాట్లాడినటువంటి 45 నిమిషాల్లో 50 సార్లు కేసీఆర్ పేరు తలిచాడు. అయితే కేసీఆర్ని అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులనే తిట్టడం తప్ప అతను చేసింది ఎక్కడాలు కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను కూడా ఎక్కడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అసలు విజయోత్సవ సభలు, విజయోత్సవాలు దేనికోసం, అసలు వీళ్ళు ఫెయిల్యూర్ విజయోత్సవాలు చేసుకోవాలి అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఒకటండి, 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేయలేని పనులు మేము చేసినాము. మేము విజయోత్సరాలు చేసుకుంటే ఇంకేమైనా చేసుకుంటే వీళ్ళకేం బాధ? గతంలో వరంగల్లు మీరు ఓట్లు వేయండి, మీరు అది చేయండి, మేము డల్లా చేస్తాము, మీరు ఒక స్మార్ట్ నగరం చేస్తాము, అది చెప్తామని చెప్పి గతంలో కేసీఆర్ గారు చెప్పలేదా, కేటీఆర్ గారు చెప్పలేదా? చెప్పిండ్రు కాబట్టి చెప్పిండ్రు. మేము ఎస్ మేము 6 గ్యారెంటీలు అమలు పరిచినాము, రుణమాఫీ చేసినాము. మీరు 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలలో మీరు 1 లక్ష రూపాయలు 25,000 లెక్కన 5 సంవత్సరాలు చేసిండ్రు. మళ్ళా 5 సంవత్సరాలది వడ్డీ చక్రవర్తి బారవడితో సహా కట్టాల్సి వచ్చింది. అంటే ఇదన్నీ మీరు అర్వంగానే టీం ముందర కూర్చోగానే అబద్ధాలు నిజాలు అయిపోతే ఈ తప్పు ఇది కాదా సూర్యప్రకాశ్ గారు? ఒక మాట చెప్పండి నాకు. వాళ్ళు 1 ఇయర్ తెలంగాణ ప్రజలు రుణమాఫీ చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏమని అడుగుందా? వాళ్ళకి తెలీదా? నేను తెల్లగా చేసిన అంటే ఏంది? నాకు అర్థం కాదు. ఇలా కొడంగాలిలో అల్లలు సృష్టించింది ఎవరు? నరేందర్ రెడ్డి కాదా? నువ్వు నైనా నువ్వు బానే చెప్తున్నావు, గతంలో ఒకసారి నెమరేసుకో. రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డను బెడ్రూమ్లలో పోయేసి 500 మంది పోలీసులతో కొట్టించినప్పుడు, పోలీసులతో అరెస్ట్ చేయించినప్పుడు ఎక్కడ పోయినావు? అవన్నీ ఒకసారి రివైండ్ చేసుకో నువ్వు. అప్పుడేమన్నా మరి ఆయన దేశద్రోహం కేసు చేసిందా, లేకపోతే ఏమైనా మర్డర్లు చేసి వచ్చిందా, ఏం చేసిండని చెప్పి బెడ్రూమ్లకు దూరం తీసుకొచ్చారు. ఆయన సిగ్గులేదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారు, చేతులేసి దళితులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. మూడో మరి ఇంకో దళితులు సీఎం చేస్తున్నప్పుడు ఇంకో దళితులు గుర్తు రాలేదు మీకు? మళ్ళీ అబ్బో పాపము రైతులు అని చెప్తున్నావు. మరి రైతులకు రుణమాఫీ చేసేటప్పుడు అబ్బో పాపం అనిపించలేదా మీకు? మీరు అధికారం పోయి 10 నెలలు కాలేదు, మీకు ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బందులు పడిందో తెలుసా? ఎస్ చేసుకుంటాం డెఫినెట్ గా. ఉచిత బస్సు ఏర్పాటు చేసినా మేము, మేము చేసుకునే మేము చెప్తాము. 10 నెలలు మీరు చేయలేదు, 10 నెలలు మేము చేసినాము. అది మీకు అనిపిస్తుంది కేసీఆర్ పేరు తీసుకుంటే మరి 10 సంవత్సరాలు పాలించింది సీఎంఏ కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరే తీస్తారు. మరి ఎవరిది ఈ పాపం అంతా? తెలంగాణ పాపం, తెలంగాణలో పిల్లలకు ఉద్యోగాలు రాంది. ఇవాళ ఈయన చెప్తున్నాడు మహిళలకు ఇదిబాటు లేదు, అది మహిళలకు ఏం చేసిండ్రు? డ్వాక్రా సంఘాలలో 10 లక్షల లోన్లు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. రా నేను చూపిస్తాను, 9 సంవత్సరాలు బ్యాంకుల దగ్గర వడ్డీ పడలేదు. ఏదో మీరు తెల్లగా చేసినామంటే మళ్ళీ 7.5 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజల మీద వేసిపోయారు. మీలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా మొత్తం నింపుకుంటుంది అనుకున్నదే ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జిల్లా వైజ్ గా ప్రతి ఒక్క జిల్లాని సిరిసిల్ల సిద్దిపేట డెవలప్ చేసుకోదు కాంగ్రెస్ పార్టీ. ఓ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే అప్పటి వరకు పోటీ ఉంటది తప్ప గెలిచిన తర్వాత ఎవరైనా ప్రతిది తెలంగాణలో ప్రతి ప్రాంతము ప్రతి ఇల్లు ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం, కాంగ్రెస్ గవర్నమెంట్ నినాదం. ఇవాళ మీలాగా బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేటకి స్పెషల్ ఫండ్ 1000 కోట్లు, సిరిసిల్లకు 900 కోట్లు, సిద్దిపేట 1000 కోట్లు అట్లా ఇచ్చుకోవాలా? తెలంగాణ మాట్లాడినప్పుడు మాట్లాడలే కదా, నువ్వు చెప్పింది నేను రాసుకున్నా. సో తెలంగాణలో ప్రతి జిల్లా కూడా అంతర్భాగమే. ఉత్తర తెలంగాణ నేను ఉంచుకుంటా, దక్షిణ తెలంగాణ మీరు అది చేయండి, అది కాదు. ఏది ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని మేము నిరూపిస్తున్నాం. కానీ అధికారం శాశ్వతము అని మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ రోజు అసలు మింగలేక అది ఏమైపోతుందంటే కడుపుబ్బుతుంది మీకు. మేము మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతాము, ఇంకా మనం అక్కడ మన పార్టీ కొనసాగదని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు మీకు బ్రహ్మరథం బట్టి మీకు అధికారం ఇచ్చి రోళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసిండ్రా? ఎందుకు చేయలేదు? మేమేమైనా కాంగ్రెస్ పార్టీలో ఇంట్లో కూర్చోబెట్టినామా? తెలంగాణ ప్రజలు కేసీఆర్ అవసరం లేదు అని చెప్పి ఓడగొట్టేసి ఫామ్ హౌస్ లో కూర్చోమనేది పర్మనెంట్ గా మళ్ళీ ఎందుకు కరుస్తున్నారు ఇప్పుడు? మేమేమైనా చెప్పినామా? మేమేమైనా